ಬುದ್ಧಿಯಮಂತ ಪಶುಪು ಮುಖಮೆಂತು ಛಾಯ ಮುತ್ತೈದು ಕುಂಕುಮ ಬದುಕಂತ ಛಾಯ ಮುದ್ದು ಮುರಿ ಪಾಲೊಲುಕು ಮುಂಗಿಲ್ಲಲೋನ ಮೂಡು పువ్వులు ఆరు కాయల్లు కాయ అబ్బా ఎంత చక్కగా వచ్చిందా నా ముగ్గు చూస్తుంటే నాకే వేసేస్తుంది సిగ్గు అర్జెంట్ గా దిష్టి చుక్క పెట్టాలి ఉజే కాగి నీకు పగలు రాత్రి లేదంటే అయ్యో నా ముగ్గు నేను వేసిన ముగ్గు కంటే నువ్వు వేసిన రట్టె ఎక్కువ ఉంది కదే మాయదారికి అక్క మోసం అనుకుంటా ఈసారి దొరకవే డైపర్ తొడిగేస్తాను అమ్మో సన్ రైజ్ అయిపోతుంది వెళ్ళి పూజ చేసుకోవాలి నా వైపు కొంచెం చూడయ్యా ఎప్పుడు నన్ను కష్టాలు పెట్టాలనుకుంటావు గాని నా ఇష్టాలు ఎప్పుడైనా పట్టించుకున్నావా గోవిందు కాఫీ తత్తనా చూసావా శివయ్యా పీస్ఫుల్ గా పూజ కూడా చేసుకోలేకపోతున్నా నీ మీద భక్తితో మొన్న మంజునాథ చూసా నిన్న శివపుత్రుడు చూసా ఈ రోజు ఈశ్వర చూస్తా ఎప్పుడు నేనే నిన్ను శివ శివ అని కాకేసేవాడిని గాని ఎప్పుడైనా నువ్వు నాకు కాల్ చేసి కర్మించావా చెయ్యి స్వామి చెయ్యి ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ కాల్ శివయ్యా కాల్ చేసావా కాకినాడలో ఉంటది కాదా అయిపోయింది గాని పూజ దేవుడు కాల్ చేస్తాడు అనుకుంటే ఈ దరిద్రుడు కాల్ చేశాడేటి ఏంట్రా నీ ముగ్గు ఆసం హ్యాపీ కార్తీక మాసం ముగ్గ అదెప్పుడు చూసావురా బ్రష్ మీద వేసుకుంటారు పేస్ట్ పొద్దున్నే పెట్టావుగా ఇన్స్టాలో పోస్ట్ థ్యాంక్స్ రా వేస్ట్ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు వంట గది అంటారు కిచెన్ నేను తింటున్నా చికెన్ కార్తీక మాసంలో చికెన్ అవ్వా కార్తీక మాసం కాబట్టి తింటున్నా కోడి లేకపోతే తింటా ఎవ్రీ యానిమల్ బాడీ అదేంట్రా రవితేజ సినిమా నేనింతే సేనాలో బాబాతంతే ఎగిరి పడతావు నేను తంతే ఎంతకీ దేనికి కాల్ చేసావు చెప్పు లియో సినిమాలో ఉన్నది హైనా మన భోజనాలకు రావచ్చుగా చైనా గోవిందు కాఫీ ముందు నువ్వు ఫోన్ పెట్టరా నాయన వచ్చేస్తున్నాను లిల్లి ఈ విధంగా తినాలండి అబ్బా అబ్బా ఎక్సలెంట్ ఈ వీడియోలు అన్ని చూస్తుంటే నా నోట్లో లాలాజలం లావాలా పొంగుతుంది అర్జెంట్ గా తీసేయాలి సూపర్ అబ్బా మన మైండ్ లో ఏం రన్ అవుతుందో ఇన్స్టాగ్రామ్ వాడికి ఎలా తెలుస్తుందో అన్ని ఆరీళ్లే పంపుతాడు ఛై ఫోన్ లాక్ చేసిన ఇంకా సౌండ్ వచ్చేస్తుందేటి నోరూరే కాలంలో నడిచొచ్చే నాటుకోడు రావడం అంటే ఇదేనేమో ఒరే మను పెట్టి పుట్టావరా నక్కోడి అమ్మా ఏంట్రా మన కాలనీలో టాకు సౌందర్యం మళ్ళీ పుట్టిద్దంట అవునా ఎక్కడరా ఇదిగో నా కళ్ళ ముందే ఉందిగా నువ్వు నవ్వితే సౌందర్యలా ఉంటావు అనుకున్నాను సిగ్గుపడితే సిమ్రాన్లా ఉన్నావే చాలే ఆపరా పొద్దు పొద్దున్నే పొగడుకలతో బాగా కాక పడుతున్నావు కానీ ఏం కావాలేంటి బాగా అక్కడేస్తుంది అవునా అయితే ఉప్మా చేస్తా ఉండు ఎర్రనొక ఉప్మా చేయనా గోధుమ రవ్వ ఉప్మా చేయనా సేమియా ఉప్మా చేయనా మసాలా ఉప్మా చేయనా ఏ ఉప్మా చేయనరా చెప్పు ఆపే బాబు నువ్వు నీ ఉప్మా గోళ ఆకలేస్తుందంటే ఇంకో ఉప్మాయినా తినడానికి ఇంకేముండదా ఇదిగో టాటాడాయ్ ఈ కోడిని తీసుకుని చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ 65 చికెన్ మంచూరియా చిల్లీ చికెన్ చికెన్ కబాబ్ చికెన్ లాలీపాప్ ఇలా నీ ఇష్టం పోనీ ఇందులో నీకేం రాకపోతే ఆ చికెన్ తో ఉప్మా అయినా చేయవే బాబు అసలే 15 రోజుల నుంచి మొక్క పడక నాలిక మీద నరాలన్నీ నలిగిపోతున్నాయి ఒరే అప్రాచపు విధవా నేను నిష్ఠగా కార్తీక మాసం చేస్తుంటే ఇంట్లో నీసుకోర వండమంటావా నికృష్టుడా ముందా కోణి తీసుకెళ్లి బయటపడే కార్తీక మాసం చేస్తుంది నువ్వు కదే నేనే పాపం చేశాను నా గుండె పెట్టు మాసం ఎవరు చేసినా ఇంట్లో మాంసం నాట్ అలౌడ్ అమ్మా ఆకలమ్మా కోడిని కొయ్యమ్మా టెన్షన్ అమ్మా ఇంకొక మాట మాట్లాడావంటే కోడిని కాదు నిన్ను కోసేస్తాను మర్యాదగా కోడిని తీసుకెళ్లి బయట సరే ఈ రోజు నువ్వు నా కడుపులో పడి చితికిపోతావు అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు బతికిపోయావు వెళ్ళు నీకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి ఇలా నూకలు తిను సంక్రాంతికి బరిలో దింపుదాం 6 నెలల నుంచి జీడిపప్పులు అని పెట్టి పెంచుతాడు మీరు జీడిపప్పులు ఇట్టారేమో మేము బాదం పప్పులు కూడా ఇట్టాం ఇది నా కోడి కావాలంటే నేనేం చెప్తా చెప్తే చూడండి కొక్కరక్క అదిగదిగా చూసారా ఇది నా కోడే కొక్కరకా
ఏటే నువ్వు మాట్లాడితే కోడి కుక్కరకు అనకుండా అంబా అంటది. అవన్నీ నాకు తెలీదు, ఇది నా కోడే. కుక్కరక కాదే నా కోడే. హలో, ఏంటి ఇక్కడ ప్రెసిడెంట్ ఇంటి ముందే కోడి కోసం పకోడీ గొడవలు? కక్కరక చూడండి ప్రెసిడెంట్ గారు, నా కోడిని పట్టుకుని ఈడు కోడి అంటున్నాడు. రే మను, మన ఇంట్లో కోడి ఎక్కడ ఉందరా? ధర్మం ప్రకారం ఇది ఆయన కోడే, ఆయనకి ఇచ్చే. ఏంటి రాకుండా ఉంటే బాడీ ఫ్రై చేసుకుని తినేది. కక్కరక ఇలా గీయ. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు, ధర్మ ప్రభువులు, జిల్లా కోర్టులో జడ్జి కూడా ఇంత మంచిగా తీర్పు ఇవ్వడేమో. కక్కరక మరి నేను వెళ్ళొస్తాను ప్రెసిడెంట్ గారు. ఎక్కడికి వెళ్ళేది, ఆ కోడిని కట్టేసెళ్ళు. కక్కరక కోడిని ఎందుకు కట్టాలి? మీ ఇద్దరు తగు తీర్చాను, నీ ప్రాబ్లం సాల్వ్ చేశాను, అందుకే ఈ కోడి ఫీజు. కక్కరక ఇది అన్యాయం. అన్యాయంలోనే న్యాయం ఉంది సార్. వెళ్ళండి వెళ్ళండి, కోడిని కట్టేసి వెళ్ళండి. కక్కరక కొడుక్కి తగ్గ తండ్రి. అబ్బా థ్యాంక్స్ నాన్నగారు, నీ అద్భుతమైన తీర్పు వల్ల ఈ కోడి పకోడి అవబోతుంది. నోర్మ ఎదవా, కార్తీక మాసంలో నాన్ వెజ్ ఏంటి? మీ అమ్మకి అనబడితే దుమ్ములు ఎరగొడేస్తుంది. అబ్బా అమ్మకి తెలియకుండా తినేద్దా నాన్నగారు? బుద్ధి ఉందా లేదా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. ఓ చికెన్ 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 అనుకుంటూ ఈ చికెన్ పిచ్చి ఏట్రా నీకు? చికెన్ పిచ్చి. ఆల్ రైట్ నాన్నగారు, లెట్స్ ప్లే ఏ గేమ్. ఇప్పుడు మీరు నాన్న, నేను కొడుకు. మీకు గుర్తుందా చిన్నప్పుడు సండే నేను చికెన్ తమ్మన్నప్పుడు? మీకు తెలుసు కదా నాకు చికెన్ అంటే ఇష్టం అని. నా ఫ్రెండ్స్ అందరూ ఆ రోజు చికెన్ తిన్నారు, కానీ నేను మాత్రం తినలేదు. ఆ డేని మనం ఈ రోజు రీప్లే చేద్దాం. ఏం లేదు, మీరు జస్ట్ నాన్నగారు చికెన్ అని అంటూ ఉండండి, నేను మీలా యాక్ట్ చేస్తాను. శ్రద్ధగా చేయాలి ఓకే? అమ్మ గుడికి వెళ్ళింది, నాకున్నది ఒకటే ఛాన్స్. ఆల్ రైట్ నాన్న, యాక్షన్. నాన్నగారు చికెన్, నాన్నగారు చికెన్, నాన్నగారు. వినిపిస్తుంది నాకేమన్నా చెప్పడానుకున్నావా? ఒక్కరోజు చికెన్ తినకపోతే చచ్చిపోతావాట్టారు. పోనీ ఇంకో సండే సీన్ చేస్తాను నాన్నగారు. వద్దురా బాబు, నిన్ను ఎన్ని సండేలు కొట్టానో నాకే తెలీదు, ఇంక యాక్షన్ లేదు. అబ్బబ్బబ్బబ్బా, 5 నిమిషాలు ఇంట్లో లేకపోతే చాలు, గందరగోళం చేసేస్తారు. ఇదిగో ఈ ఎదవే సీను గీను అని చెప్పి పెయిన్ తెప్పించాడు. మీ ఆటలన్నీ ఆపి త్వరగా నిద్రపోండి, అసలుకే రేపు కార్తీక సోమవారం, తెల్లవారుజామునే లేచి గుడికి వెళ్ళాలి. త్వరగా పడుకోరా బాబు, లేకపోతే ఇది యానిమల్ అయిపోతుంది. నానా మను, ఏ లేవరా, ఇంకెంతసేపు పడుకుంటావురా, లేగు. అప్పుడే ఏంటమ్మా? అప్పుడే అంటావేంట్రా, టైం ఏడైంది, త్వరగా లేగు. ఫస్ట్ నాన్నగారు లేపమ్మా, ఆయన రెడీ అవుతులాగా కంటడద్ది. ఆయన ఎప్పుడో రెడీరా, నువ్వే లేటు, లేగు లేగు. 7 గంటలకు లేపడాలేట. ఇదేంటి, సూర్యుడు మనకన్నా లేజీ అయిపోయా? 7 అయిపోయినా కానీ ఇంకా రాలేదు. అమ్మా దగా మోసం కుట్ర, ఇంకా 4 అవుతున్నా 7 అయిపోయిందని చెప్పేసో పసుకొని నిద్ర నుంచి లేపేసో. ఇది ఎంత పాపమో తెలుసా నీకు? ఆ పాపానికి ప్రాయశ్చిత్తం, గుడికెళ్ళి తీర్చుకుందాం. ఈయన రెడీ అయిపోయారని చెప్పు, ఇప్పుడేమో మాస్ పైన లుంగి వేసుకుని ఒప్పుకుంటున్నాడు. నువ్వు రెడీ అయిపోయావని చెప్పి నన్ను లేపిందిరా, నేను అరుతున్నానేంటి? డ్రామాటిక్ ఇండియన్ మమ్మీస్. కనీసం వేణీలైనా పెట్టావా, చలి చంపేస్తుంది. ఓ బాత్రూమ్ లో బకెట్ లో ఉన్నాయి చూసుకోరా. ఓకే మామీ. లోపలికి వెళ్ళి స్నానం చేయకుండా నక్క కూతలు కోస్తావేట్రా? మళ్ళీ మాసం బకెట్ లో వేణీలు ఉన్నాయన్నారు, ఇక్కడేమో గట్ల గట్ట చన్నీళ్ళు ఉన్నాయి. చన్నీళ్ళు ఉన్నాయంటే వెళ్తావు మరి నువ్వు? అయినా కార్తీక మాసంలో చన్నీళ్ళు చేస్తేనే పుణ్యం. ఛే, ఇది కార్తీక మాసంలో లేదు, మీ అందరు మోసంలో ఉంది. మూసుకొని ఓం నమః శివాయ 4 చెంబులు నీళ్ళేసుకో, అయిపోద్ది. రే నానా, కొబ్బరికాయలు తీసుకున్నారా? ఆ తీసుకున్నాం. మరి అలా నా మొహం చూస్తారేంట్రా, దేవుడికి మొక్కుకొని కొట్టండి. రే గౌరా, నువ్వేంట్రా ఇక్కడ? గుడి దగ్గర చెప్పులు తప్పేదాన్ని వచ్చాను. లేకపోతే ఏంటంకల్, పొద్దు పొద్దున్నే గుడి దగ్గరికి ఎందుకు వస్తా? దండం పెట్టుకోడానికి. నువ్వు దేవుళ్ళకి కూడా పెడతావేంట్రా దన్నాలు? మీరు పెట్టట్లేదు ఏంటి? హాయ్ అంకుల్. నమస్తే ఆంటీ. రామ్మా లిల్లీరా, ఏంటి చిక్కిపోయావు, మా గోర సరిగ్గా చూసుకోవట్లేదా? అలా సైలెంట్ గా ఉంటావేంటి లిల్లీ, చెప్పు. అంట్ల నుంచి వంటల దాకా నేను అన్ని చేస్తున్నాను కదా. అవునా ఆంటీ, అన్ని చేస్తున్నాడు. థాంక్ యూ. కాకపోతే బాగా చేస్తున్నాడని అనుకుంటాడు. బాగా చూసుకోవట్లేదు నిన్ను, దొంగి. చాలే ఆపండిరా, ఎప్పుడు అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఇక్కడ మీ డిస్కషన్ లేకపోతే ఇల్లు దీపాలు వెలిగిద్దాం. ఏవండి
ఇలా వచ్చి 365 ఒత్తులు వెలిగించండి. 365 ఒత్తులా? ఆయన ఒక్కొత్తుడే 3 సార్లు వెలిగించే రకం. అలాంటిది 365 ఒత్తులు ఒకేసారి వెలిగిస్తారా? అయినా అన్ని ఒత్తులు ఒకేసారి ఎందుకు? రోజు దీపారాధన కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. ఇంటి యజమాని వెలిగిస్తే మరీ మంచిది. మీ అందరూ కూడా వెలిగించండి రా. ఓకే ఆంటీ, రా లిల్లీ. అమ్మయ్యా, ఈ సంవత్సరం ఇన్ని పాపాలు చేశానో ఏంటో, దెబ్బకి ఒక్క దీపంతో మొత్తం పుణ్యమంతా వచ్చేస్తే. ఒరే మను, ఈ గుళ్ళో ప్రసాదం బాగుంటదని బయట టాక్. పద, వెళ్ళి 4 కప్పులు వేద్దాం. అన్నా ప్రసాదం. ఇదిగో బాబు తీసుకో. అన్నా ఈ చేయి కూడా ఖాళీగానే ఉంది. మనిషికి ఒక్క కప్పే బాబు. అక్కడ మా ఊళ్ళు 4 ఉన్నారన్నా. అయితే వాళ్ళనే వచ్చి తీసుకోమని బాబు. వాళ్ళు నడవలేరన్నా, పండు ముసలోళ్ళు. నేనైతే కాయ కుర్రాన్ని, ప్రసాదం ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతా. ఈడెవడో వదిలేడు. సరే తీసుకో. అంకుల్ నాకు కూడా 4 కప్పులు. గుడికి పునాది వేసినప్పుడు పుట్టినోట్లో ఉన్నాం. నీకు నేను అంకుల్ ఏంట్రా? పిలుపుతో పనే ఉంది అంకుల్. ప్రసాదం ఏమన్నా చాలు. అయినా నీకెందుకు 4 కప్పులు? మీ ఊళ్ళు కూడా 4 ఉన్నారా? లేదన్నా, నాలోనే 4 ఉన్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంది రామంతో. మీరు ప్రసాదం ఇవ్వకపోతే అపరిచితుడు వస్తాడు. మర్యాదగా ప్రసాదం ఇచ్చేది కదా. రామం హ్యాపీ, రేమో హ్యాపీ. ప్రసాదం ఇవ్వాలి. అమ్మో, ఈడు అపరిచితుడికి అమ్మ మొగుడులో ఉన్నాడు. ఇదిగో ఈ గిన్నె అంతా తీసుకెళ్ళిపో. దర్శనం బాగా జరిగింది కదా లక్ష్మి. అవునండి. కాలనీ అందరూ కట్టకట్టుకుని వస్తున్నారటి, కుమ్మెత్తారా? జగన్నాథం గారు, మీరు చేస్తున్న పని ఏంటి? ఇది ఏమన్నా మీకు న్యాయంగా ఉందా? ప్రసాదం తిన్నాను, న్యాయం అన్యాయంతో సంబంధం ఏంటండి? నేను మాట్లాడుతుంది మీ ఆకలి గురించి కాదు, మీ బాధ్యత గురించి. బాధ్యత ఏ లక్ష్మి? నేను బాగా చూసుకోవట్లేదా? నన్ను బాగా చూసుకోవట్లేదు నాన్నగారు. నువ్వు ఓర్మి, అసలు ఏంటండి మీ ప్రాబ్లం? కొత్తగా కాలనీ ప్రెసిడెంట్ అయ్యారు, గెలిస్తే అత్యత్వం ఇచ్చేత్తం ఎన్నెన్నో హామీలు ఇచ్చారు, ఏమైనా అవన్నీ. ఒరే, నేను గెలిచి ఒక్కరోజు కూడా అవ్వలేదురా. అప్పుడే హామీలు బేమాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? తేవక్కర్లేదు, మమ్మల్ని తీసుకెళ్తే చాలు. ఎక్కడికి? వనభోజనాలకి. భోజనానికి వనందాక ఎందుకు? వంటింట్లో చేసుకుంటే అయిపోద్దిగా. ఈనారా మనం ఎన్నుకుందే, ప్రెసిడెంట్ అంటే పాలించేవాడే కాదు, పార్టీలు ఆర్గనైజ్ చేసేవాడు కూడా. కార్తీక మాసం అయ్యుండి కనీసం వనభోజనాలు కూడా పెట్టకపోతే ఇంకీడే ప్రెసిడెంట్. దించేంటి పదవి నుంచి. నాన్నగారు, మీరు ఇంకా కక్కుతుగా చేతులు కట్టు కూర్చుంటే ప్రెసిడెంట్ పదవి పోయేలా ఉంది. ఏదో మాట్లాడండి. ఆగండి. భరత్ అనేలో మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా? ప్రజల కోరికలు తీర్చేవాడే పాలకుడు, ఈ పీజే మీ అందరికీ సేవకుడు. మీకు కావాల్సింది వనభోజనాలే కదా, అవి నేనే అరేంజ్ చేస్తా. మీ జీవితాంతం గుర్తుండిపోయేలా చూస్తా. నాన్నగారు, దగ్గరలో వనం ఏం లేదు కదా, మరి భోజనాలు ఎక్కడ ప్లాన్ చేస్తారు? అన్ని ఇప్పుడే చెప్పేస్తా, నెక్స్ట్ ఎపిసోడ్ లో కిక్ ఏమంటదరా. వెళ్ళు, వెళ్ళి బట్టలు సర్దుకో. మై డియర్ కాలనీ మెంబర్, గెట్ రెడీ ఫర్ ద ట్రిప్.